Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Meeru chustunnaru live telecast. Pratyakshanga maa classalanu veekshistu unnaru. Friends, ninnati class lo మనం చూశాం, తెలుసుకున్నాం ముఖ్యమైనటువంటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, దీని యొక్క ప్రాధాన్యత, దీని గురించి నిన్నటి క్లాస్లో మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్నున్నాయి, అందులో ఒక్కొక్క దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, కమ్ ఆన్, లెట్ అస్ స్టార్ట్. ఫ్రెండ్స్, నిన్న మనం క్లియర్ కట్గా అర్థం చేసుకున్నాము, ఇంగ్లీషు భాషలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి 8 kinds ఉన్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే అవి 5 ఉన్నాయని నిన్న నేను క్లియర్గా చెప్పాను. నంబర్ 1 నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. ఇలా ఇంగ్లీష్లో 8 kinds ఉన్నాయి, తెలుగులో కేవలం 5 మాత్రమే ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగములు, ఇంకా 3 ఇంగ్లీష్లో ఎక్స్ట్రా ఉన్నాయి. వాటి తెలుగు పేర్లు ఏంటంటే, నౌన్ అంటే నామవాచకము అని, ప్రొనౌన్ అంటే సర్వనామము అని, వర్బ్ అంటే క్రియా అని, అడ్జెక్టివ్ విశేషణము అని, అడ్వర్బ్ క్రియా విశేషణము అని, ప్రిపోజిషన్స్ విభక్తి ప్రత్యయములు, కంజంక్షన్స్ సముచ్చయములు, ఇంటర్జెక్షన్స్ ఆశ్చర్యార్థకములు. ఇది ఇంగ్లీషు నేర్చుకోబోయేవారు మొదటిగా వారి మైండ్ సెట్లో కంపల్సరీ ఉండాలి. ఇది మాత్రం మీరు ఎప్పటికీ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోవాలి. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ అని అడిగితే మీరు చక్కగా చెప్పగలగాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయండి, 8 kinds ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్, వాట్ ఆర్ దే, అవి ఏంటి అని అడిగారు. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. చెప్పేటప్పుడు నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని చెప్పండి. ఇది మీరు నోట్లో ఈజీగా చెప్పగలగాలంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సరే ఈరోజు మన టాపిక్, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 kinds గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నౌన్స్ అనేటువంటి టాపిక్లో ఎంటర్ అవుతున్నాం. నౌన్స్ అంటే నామవాచకములు. ఈరోజు మన టాపిక్ నామవాచకములు. అసలు నామవాచకములు అంటే ఏంటి? తెలుగులో నామవాచకములు, ఇంగ్లీష్లో నౌన్స్ అని అంటారు. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు నుంచి మన ఈ లైవ్ క్లాస్లో చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్, లెట్ అస్ స్టార్ట్. ఇకపోతే ముందుగా అందరికీ తెలిసినటువంటిదే నౌన్స్ అంటారు. నౌన్స్ చిన్నప్పటి నుంచి అందరూ మన తెలుగు మీడియంలో నేర్చుకున్నటువంటి విషయమే నామవాచకము అని అంటారు. నామవాచకములు, నౌన్స్ నామవాచకములు.
అసలు నౌన్ అంటే ఏంటి అని ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంగ్లీష్లో దీని డెఫినేషన్ వచ్చేసి నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ యానిమల్ అని అంటాడు. జాగ్రత్తగా గమనించండి, ఇంగ్లీష్లో దీని డెఫినేషన్ అండి. సరే, అర్థం చేసుకుంటారని రాశాను. నౌన్ ఈజ్ ఎ నేమ్, నేమ్ అంటే పేరు. నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎవరిది, పర్సన్ ఒక వ్యక్తిది, ప్లేస్ ఒక స్థలానిది, థింగ్ ఒక వస్తువుది, యానిమల్ యానిమల్ ఒక జంతువుది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే దీని అర్థము ఒక మనిషిది గాని, స్థలమునకు గాని, వస్తువునకు గాని, జంతువునకు గాని వాటికి ఉన్నటువంటి పేర్లను, ఆ పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని మనము నామవాచకములు అని చెప్పుకోవచ్చు. మనిషి యొక్క గాని, స్థలము ప్లేస్ అంటారు, స్థలము యొక్క గాని, వస్తువు యొక్క గాని, లేదా ఒక జంతువు యొక్క గాని, జంతువుల స్థలముల వస్తువుల మనుషుల వీటి యొక్క పేర్లు ఏవైతే మనము చెప్తూ ఉంటామో వాటిని మనము నౌన్స్ నామవాచకములు అని అర్థం చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసినటువంటి సహజ సిద్ధమైనటువంటి విషయమే, పెద్ద కొత్తగేం కాదు. అర్థమైంది ఫ్రెండ్స్? కానీ ఈ నౌన్స్ అనేది క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఇందులో రకాల గురించి తెలుసుకోవాలి. అసలు నౌన్స్ అంటే ఓకనే పేర్లు, నౌన్స్ అంటే పేర్లు చెప్పేయండి అవే నౌన్స్ అని చెప్పేయడం పెద్ద గొప్పతనం కాదండి. అసలు నౌన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి విశ్లేషణ ఏంటి, వాటి కథ ఏంటి, వాటి చరిత్ర ఏంటి, అవి ఎందుకు పుట్టాయి, ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవడము ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా సులభంగా అర్థం కావడానికి నౌన్ అనగా నామవాచకము అని తెలుగులో అర్థం. నామవాచకము అని అంటారు తెలుగు వ్యాకరణంలో. నామము అనగా పేరు, నామము అనగా పేరు, నామము అంటారు కదా, మీ నామం ఏంటి అంటారు, అంటే నీ పేరేంటి అని, అలాగనమాట. సో తెలుగు వ్యాకరణంలో నామము అనగా పేరును తెలిపేటువంటి పదముని నామవాచకము అని అంటారు. అదే మాదిరిగా ఇంగ్లీష్లో కూడా పేరును తెలిపేటందుకు మనము నౌన్స్ అని చెప్పుకుంటాం అనమాట. పేర్లను తెలియజేసేదంతా కూడా నౌన్స్. సరే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొంచెం క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా బాగా విశ్లేషంగా అర్థం చేసుకోండి. నౌన్ అంటే, నౌన్ అంటే నేమ్, నౌన్ అనగా నేమ్, అంతే, నేమ్ అనుకోండి, జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఈ సృష్టిలో మనం చూసేటువంటి దాన్ని, తాకేటువంటి దాన్ని, వినేగలిగినటువంటి దాన్ని, వినే ప్రతి ఒక్క దానిని, అంటే మనం చూసేటువంటిది ఏమైనా చూడండి మీరు, రైలు, బస్సు, కారు, చెట్టు, ఎలుక, పిల్లి, రాముసారు, సీను, గీత, మీ ఫ్రెండు, ఇలా వీళ్ళందరినీ చూస్తుంటాం కదా. మనం చూసేటువంటి ఏదైనా తీసుకోండి, అది టోటల్గా స్థలం కావచ్చు, వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా సరే చూసేటువంటి వాటన్నింటినీ నౌన్స్ అని గుర్తించండి. అలాగే తాకేటువంటివి, సార్ గాలి ఉంది కదా, గాలిని చూడలేరు కదా అంటారు, అక్కడ తాకుతుంది కదా గాలి, మనకు స్పర్శ తగులుతుంది కదా, అందుకనే తాకేటువంటి ఆ ఎయిర్ అంటారు మనం, గాలి అంటాం కదా, గాలి కూడా నామవాచకమే, అందుకే ఆ పదం ఒక్కటే ఉండేది ఇక్కడ. అన్నీ చూడగలుగుతాం కానీ గాలిని చూడలేం కదా, అందుకే తాకే అని నేను అంటున్నా. తాకేటువంటి దాన్ని, గాలిని కూడా మనము నామవాచకము అని అంటాం. అలాగే వినగలిగేటువంటిది, వినే విషయం, ఏదైనా సౌండ్ ఉంది అది కూడా ఒక నౌనే. ఆ విధంగా చూసే, తాకే, వినేగలిగినటువంటి ఏదైనా సరే మనము నౌన్ నేమ్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం అర్థం చేసుకుంటారని చెప్తున్నా విషయం. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇకపోతే వీటికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. అసలు నౌన్స్కు ఉదాహరణలు చూడండి ఎలా ఉంటాయి, నౌన్స్ను కనుక్కోవడం ఎలా. మై డియర్ ఫ్రెండ్స్,
ముందుగా చెప్పాను కదండి నేమ్స్ ఆఫ్ పర్సన్స్ తీసుకుందాం. నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే కనుక చాలా ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు రాజు ఉన్నాడు, ఇది నౌన్. ఎందుకు నౌన్? ఇది ఒక వ్యక్తి యొక్క పేరు. అది రాణి తీసుకోండి, ఎన్టీఆర్ గారిని తీసుకోండి, ఏఎన్ఆర్ గారిని తీసుకోండి, చిరంజీవి గారిని తీసుకోండి, బాలు గారిని తీసుకోండి, గాంధీ తీసుకోండి, ఉషా, మిస్టర్ జాన్, మిస్సెస్ డేవిడ్, ప్రసాద్, కిరణ్, శరత్. ఇలా మీరు గమనిస్తే కనుక ఓవరాల్గా మీరు గమనిస్తే కనుక ఇవన్నీ కూడా ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చండి. మా బుక్ తీసుకుంటే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, నేను కొంచెం ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాను అంతే. సో ఇక్కడ మీరు గమనిస్తే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అంటారు. మీ ఇష్టం వచ్చిన మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ రాయండి. మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, మీ బంధువుల పేర్లు, ఎవరిదైనా తీసుకోండి, మీ ఇష్టం. అవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అంటారు. నేమ్స్ ఆఫ్ పర్సన్స్కి ఎగ్జాంపుల్ ఇవి రాజు, రాణి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ, గాంధీ, ఉషా, మిస్టర్ జాన్, మిస్సెస్ డేవిడ్, ప్రసాద్, కిరణ్, శరత్. ఇంకా మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అని అంటారు. ఇకపోతే అలాగే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, స్థలాల పేర్లు తీసుకోండి. మీ ఇష్టం వచ్చిన పేర్లు తీసుకోండి. ఉదాహరణకు హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, బాంబే, సింగపూర్. ఇలా మీ ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చండి. అమెరికా ప్లేసెస్. ఇప్పుడు జూ ఉంది, అది కూడా ఒక ప్లేసే. సర్కస్ ఉంది, అది కూడా ఒక ప్లేసే. షాప్ ఉంది, అది కూడా ఒక ప్లేసే. అంటే హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా ఇదొకటే ప్లేస్ అని కాదండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ రూమ్ అన్నారు, అది కూడా ఒక ప్లేసే. ఆన్ ద టేబుల్ అన్నారు, అది కూడా ఒక ప్లేసే. చూసారా? ఇలాంటివి ఏదైనా సరే మనము నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్థలాల పేర్లను మనము నౌన్స్ అంటాము. ఇది విషయము మీరు అర్థం చేసుకుంటే చాలు. స్థలాల పేర్లను మనము నౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ అలాగే మరికొన్ని ఉదాహరణలు చూడండి. నీట్గా అర్థం చేసుకోండి. అవసరమైతే ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియోను పదే పదే చూడండి, ఏం కాదు, ఈజీగా అర్థమైపోతుందండి. కొన్ని నేమ్స్ ఆఫ్ థింగ్స్ తీసుకుందాం. నేమ్స్ ఆఫ్ థింగ్స్ చూడండి. ఇక్కడ పెన్ ఉంది, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ థింగ్, ఒక వస్తువు యొక్క పేరు ఇది. బుక్ ఉంది, బెంచ్ ఉంది, బోర్డ్, టీవీ, కంప్యూటర్, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, ల్యాప్టాప్, కొంచెం బయటికి రండి, కార్, బస్, ఇట్ ఇస్ ఆల్సో థింగ్, అంతే వస్తువు, ట్రైన్, ఏరోప్లేన్, బైకు, బైసికల్, సైకిల్, ఏదైనా మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇవన్నీ వస్తువులు కిందకి వస్తాయండి. సో దీస్ ఆర్ ఆల్ నేమ్స్ ఆఫ్ థింగ్స్, ఎగ్జాంపుల్స్ ఫర్ నౌన్స్. నౌన్స్ అంటే పేర్లు అండి, అందులో నేమ్స్ ఆఫ్ థింగ్స్ ఏమైనా తీసుకోండి మీ ఇష్టం. పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. అలాగే నేమ్స్ ఆఫ్ యానిమల్స్ తీసుకోండి. నేమ్స్ ఆఫ్ యానిమల్స్, జంతువుల పేర్లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. డాగ్, క్యాట్, బఫెలో, ఆక్స్, కౌ, గోట్, రామ్,
అలాగే హెన్, కాక్, హార్స్, డాంకీ, మీ ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు, క్రో, కాకి, ఈగల్, గద్ద, పీకాక్, స్నేక్, ఏదైనా తీసుకోండి, బర్డ్స్, ఎనిమల్స్, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఇవన్నీ కూడా ఏమైతే ఇవి నౌన్స్, నామవాచకములకు ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే పర్సన్స్, ప్లేసెస్ కావచ్చు, థింగ్స్, యానిమల్స్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా మనము నౌన్స్కు ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా చిన్న విషయము, నౌన్స్ అనగా నేమ్స్ అని గుర్తించండి. అందులో పర్సన్స్ రావచ్చు, ప్లేసెస్ రావచ్చు, థింగ్స్ రావచ్చు, యానిమల్స్ అండ్ బర్డ్స్ రావచ్చు. ఈ విధంగా మీరు గుర్తించండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఈ విధంగా ముందుగా మీరు గుర్తించండి. ఇకపోతే సార్, ఓకే సార్, పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్ వీటిని కనుక్కోవడం వచ్చేసింది, అన్నంత మాత్రాన మరి నౌన్స్ వచ్చేసినట్టేనా? కాదు, ఇది కేవలం స్టార్టింగ్ స్టెప్ అంతే, స్టార్టింగ్ స్టెప్ అంతే. అదేం సార్ అంటే, ఎస్, నౌన్స్లో రకాలు ఉన్నాయి, ఫైవ్ కైండ్స్ ఉన్నాయి. వీటిని అర్థం చేసుకున్నప్పుడు నౌన్స్ గురించి 100% మీకు నాలెడ్జ్ వచ్చినట్టు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నౌన్స్ అంటే అదేం సార్, పర్సన్స్ అన్నారు, పర్సన్స్ని కనుక్కొనే వచ్చేసింది, ప్లేసెస్ అన్నారు చాలా ఈజీ, హైదరాబాద్, సికింద్రాబాద్ అన్నారు బాగా ఈజీగా ఉంది, థింగ్స్ అన్నారు ఏదైనా పెన్ను బుక్ అన్నారు చాలా ఈజీగా చెప్పేశారు, చాలా ఈజీగా అర్థమైపోయింది, ఎనిమల్స్, బర్డ్స్ అన్నారు, ఇవి కూడా మాకు అర్థమైపోయాయి, అయిపోయింది కదా ఇంకేముంది నౌన్సు. అసలు సిసలైనటువంటి కథ, నౌన్స్ కథ ఈ ఐదు రకాలలో ఉంది. విద్యార్థి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్లో రాణించగలగాలి అంటే ఈ ఐదు రకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏంటా ఐదు రకాలు? ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. 1, 2, 3, 4, 5. జాగ్రత్తగా చూడండి, ఈ పేర్లు కూడా మీరు బైహెడ్ చేసి చెప్పగలగాలి. ఏంటవి అంటే, 1, ప్రాపర్ నౌన్ అని అంటారు. ప్రాపర్ నౌన్. 2, కామన్ నౌన్ అంటారు. 3, కలెక్టివ్ నౌన్ అని అంటారు. 4, మెటీరియల్ నౌన్. 5, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇలా ఐదు రకాలు ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్లో. నౌన్స్ ఐదు రకాలుగా విభజించారు. ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుంటేనే పూర్తిగా ఇక జీవితంలో నౌన్స్ అంటే ఎవరికి మీరు రాదు అనే మాట మాట్లాడరు. క్లియర్ కట్గా ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇది బైహెడ్ చేయండి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, ఇలా ఈ ఐదు విషయాలు గనక ఎవరైతే తెలుసుకుంటారో ఇక జీవితంలో నౌన్స్ అంటే వెనుకడుగు వెయ్యరు. నౌన్స్ను కనుక్కోవడం పెద్ద సమస్య కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ఇది ఇప్పటి నుండి క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వింటారు ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈరోజు ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్, కమాన్.
అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ముందుగా పేరును గమనించాలి మీరు. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందిన పేరు, చెందిన పేరు. దీన్ని అర్థం చేసుకుంటే చాలు మీరు, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందిన పేరు, ప్రత్యేకంగా. ప్రాపర్, ప్రాపర్, ప్రాపర్ అంటారు కదా, ప్రాపర్ అనే పేరులోనే ఉంది ప్రత్యేకంగా అని. అర్థమైంది ఫ్రెండ్స్? సో ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందిన పేరు. ఓకే, సరే, జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఒకే వ్యక్తికి కానీ, ఒకే స్థలమునకు కానీ, ఒకే వస్తువునకు కానీ, ఒకే జంతువునకు కానీ చెందినటువంటి పేరు అని చెప్పుకోవచ్చు. ఒకే వ్యక్తికి కానీ, ఒకే వస్తువునకు కానీ, స్థలానికి కానీ వస్తువునకు కానీ ఒకే వస్తువునకు కానీ, ఒకే జంతువునకు కానీ, చెందినటువంటి పేరు అని, చెందినటువంటి పేరు అని. దీన్ని మనము ప్రాపర్ నౌన్ అని చెప్పవచ్చు. సరే, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, ముందుగా ఎగ్జాంపుల్స్ చూడండి, మీరు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సరే సరే, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే చాలా మంచి విషయం అండి ఇది, క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. పర్టికులర్ పర్సన్స్, పర్టికులర్ పర్సన్స్ తీసుకుందాం, ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు రాజు ఈజ్ మై ఫ్రెండ్ అన్నారు. రాజు అనేది, మీరు రాజు అన్నప్పుడు పర్టికులర్గా ఒకే వ్యక్తి మీద మన దృష్టి పోతుంది, అవునా? అవునా, అర్థమైందా? రాజు ఎక్కడున్నాడు అని అడిగితే మీరు రాజునే మనసులో పెట్టుకొని మాట్లాడతారు, కానీ సీనునో ఇంకొకరినో ఇంకొకరిని తీసుకోరు కదా. అప్పుడు రాజు అనేది మనకి ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్ అయిపోతాడు. అందుకని రాజు అనేది ఒక ప్రాపర్ నౌన్. మీ దృష్టి రాజు మీద వెళ్తుంది, అర్థమైందా? అలాగే రాణి అన్నారనుకోండి, రాణి మీదే మీ మనసు వెళ్తుంది, రాణి మీదే మీ దృష్టి వెళ్తుంది. కాబట్టి రాణి అనేది ఒక పర్టికులర్ ప్రాపర్ ప్రాపర్ పర్సన్ మీదే మీ మైండ్ ఉంటుంది, కాబట్టి రాణి అనేది ఒక ప్రాపర్ నౌన్. చాలా సింపుల్ అండి, ఈజీగా కనుక్కోగలుగుతారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్టీఆర్ సినిమా చూశాను అంటారు, లేదా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూశాను అంటారు, ఆటోమేటిక్ జూనియర్ ఎన్టీఆర్ మీద పోతుంది. కానీ మనం బాలకృష్ణనో చిరంజీనో ఊహించుకోం, పాయింట్ అర్థం చేసుకోండి. మనం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి పోతున్నట్టు అదే సినిమా, దాని మీదే ఉంటుంది మన మైండ్, అంతేగాని వేరే దాని మీద మళ్ళదు. పాయింట్ అర్థం చేసుకున్నారా? సో అందుకనే అలా ప్రాపర్ ప్రాపర్ నేమ్ అంటారు, ప్రాపర్ ఒకరి మీదే మన దృష్టి ఉంటుంది, అలాంటప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇది విద్యార్థులు గమనించాలి. అలాగే ఎవరన్నా తీసుకోండి, చిరంజీవి, చిరు, అలాగే గాంధీ అంటే గాంధీ మీదే పోతుంది మన మైండ్, అలాగే జాన్సన్ అంటే జాన్సన్ మీదే పోతుంది మన మైండ్, డేవిడ్ అంటే డేవిడ్ మీదే ఉంటుంది మన మైండ్, అలాగే కుమారి అంటే కుమారి మీదే ఉంటుంది మన మైండ్. సో ఇలా ప్రాపర్ పర్సన్స్ అంటారు వీటిని, ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ పర్సన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్స్ అని పేరు పెట్టారు. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్, క్లియరా? ఎనీ డౌట్? ప్రాబ్లం ఏం లేదు కదా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే, రాము సార్ నాకు అర్థం కాలేదని, నా సెల్కు కాల్ చేయండి, వాట్సాప్లో రండి, హ్యాపీగా చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే, సరే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్టికులర్గా ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాను నేను. రాజు ప్రాపర్, ఒకే రాజు అంటే రాజేయంగా,
వేరే వాడు ఉండడు కదా, అది రాణి. రాణి అంటే రానే, ఇంకా వేరే వాళ్ళు ఉండరు కదా, అది జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి అంటే చిరంజీవి, గాంధీ అంటే గాంధీ, జాన్సన్ అంటే జాన్సన్, కుమారి అంటే కుమారి, బాలసుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యమే, అలాగే వెంకటేష్ అంటే వెంకటేశే, వివేకానంద స్వామి అంటే అతనే చూస్తారు, అలాగే ఈశ్వరుడు అంటే ఈశ్వర స్వామి మీదే వెళ్తారు. సో అలాగా ఆ నేమ్స్ అన్ని కూడా ఒక ప్రాపర్ గురించి తెలియజేస్తాయి కాబట్టి అటువంటి వాడిని మనము ప్రాపర్ నౌన్స్ అని చెప్తాం. ప్రాపర్ నౌన్స్ చాలా సులభమండి, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రాపర్ నౌన్స్ అంటే ఎవరైనా సరే ఈజీగా చెప్పేయగలుగుతారు. అరే ఇంతేనా ప్రాపర్ నౌన్స్ అంటే? ప్రాపర్గా మనం ఏదైనా ఒకరిని గురించి మాట్లాడతాం కాబట్టి అది ప్రాపర్ నౌన్, అంతే, ఇంకేమీ లేదు, వేరే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. అలాగే ఇప్పుడు ప్రాపర్ పర్సన్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ప్రాపర్ ప్లేసెస్ తీసుకోండి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఏం కాదు, ఈజీగా అర్థమైపోతుంది మీకు, పెద్ద సమస్య ఏం లేదు. గ్రామర్ అంటే భయపడకండి. ఇప్పుడు పర్టికులర్ ప్లేసెస్ తీసుకుంటున్నా, ఇంతకుముందు పర్సన్స్ తీసుకున్నా, ఇప్పుడు పర్టికులర్ ప్లేసెస్ తీసుకుంటా. పర్టికులర్ ప్లేసెస్ ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అన్నారు. ఇంకా అక్కడ పక్కా హైదరాబాద్ అని నేను ఆలోచన చేస్తా, కానీ బాంబే గురించి నేను ఆలోచన చేయను. అర్థమైందా ఫ్రెండ్స్? పక్కా పర్టికులర్ ప్లేస్ గురించి చెప్తున్నారు మీరు. నేను హైదరాబాద్ వెళ్ళానంటే చార్మినార్ గుర్తుకొస్తుంది, కానీ వేరేది ఏం గుర్తుకు రాదు కదా మనకి. ఇంకా అలా అన్నమాట, నేను బాంబేకి వెళ్ళానంటే బాంబేనే నాకు ఐడియా వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఢిల్లీ వెళ్ళానంటే ఢిల్లీనే గుర్తుకు రావాలి నాకు. పర్టికులర్ అన్నమాట, పర్టికులర్. అమెరికా వెళ్ళాడంటే అమెరికానే గుర్తుకొస్తుంది, సింగపూర్ అంటే సింగపూరే గుర్తుకొస్తుంది మనకు, గోవా అంటే గోవానే గుర్తుకు రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడితే దాన్ని మనం ప్రాపర్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక పర్టికులర్ ప్లేస్, ఒక పర్టికులర్, ఒకే ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే అలాంటి వ్యక్తిని కానీ ప్లేస్ స్థలమును కానీ గురించి కానీ మనం మాట్లాడినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. విద్యార్థులు దీన్ని ఈజీగా అర్థం చేసుకోగలరు. ఏదైనా మీ ఇష్టం వచ్చిన ప్లేస్ తీసుకోండి, ప్రాపర్ ప్లేస్. దుర్గామాత గుడి అనండి, దుర్గా టెంపుల్ అన్నారనుకోండి, ఒక ప్రాపర్ ప్లేస్ అనమాట. ప్రాపర్ ప్లేస్ దుర్గా టెంపుల్ అంటే ఇంకా నేను డైరెక్ట్గా దుర్గా, ఎక్కడున్నావురా, దుర్గా టెంపుల్లో ఉన్నా, ఎస్, డైరెక్ట్గా వచ్చేస్తాడు దుర్గా టెంపుల్కు. ఎందుకు వస్తాడు అలాగా? పక్కా ప్లేస్ చెప్తున్నారు మీరు, పర్టికులర్ ప్లేస్ చెప్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి కంపల్సరీ ఏం చేస్తాడు, డైరెక్ట్గా వచ్చేస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగా పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం, హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, అమెరికా, సింగపూర్, గోవా, మీ ఊర్లో ఉండే ప్లేసులు గురించి చెప్పండి. దుర్గా టెంపుల్, సాయిబాబా టెంపుల్, లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్, మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు అవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతుంది. అర్థమైందా? ప్రాపర్ నౌన్ అంటే అర్థమైంది కదా, క్లియర్ కట్గా, ఓకేనా? సో ప్రాపర్ నౌన్లో మనం పర్టికులర్ ప్లేస్ గురించి చూసాం, అలాగే ఇంకొన్ని విషయాలు చూద్దాం. పర్టికులర్ ప్లేసెస్ గురించి కూడా చూసాం కదా, అలాగే పర్టికులర్ థింగ్స్ గురించి చూద్దాం. పర్టికులర్ థింగ్స్, పర్టికులర్ థింగ్స్ బాగా జాగ్రత్తగా చూడాలండి. పర్టికులర్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ విఐపి సూట్ కేస్ అన్నాడు, విఐపి సూట్ కేస్. ఇక్కడ మీరు గమనిస్తే పర్టికులర్ థింగ్స్, థింగ్స్ అంటే వస్తువులు. పర్టికులర్ విఐపి సూట్ కేస్ అంటే మాకు విఐపి మీదే కన్ను ఉంటుంది, ఇది ఒక కంపెనీ బ్రాండెడ్ నేమ్ అనమాట. సో విఐపి సూట్ కేసే గుర్తుకొస్తుంది. మీరు వట్టి సూట్ కేస్ అని అన్నారనుకోండి, అది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ నౌన్ అదే కామన్ నౌన్ అవుతుంది. కామన్ అంటే పర్టికులర్ కాదు, జనరల్, ఏదైనా కావచ్చు. అది సూట్ కేస్ అంటే సూట్ కేసు, అది ఏదైనా కావచ్చు, చెక్కది కావచ్చు, బీరువాది కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ సూట్ కేస్ అంటే ఎలా ఉంటుంది, బట్టది కా, ఏదో ఒకటి మీ ఇష్టం. సో అలాగా విఐపి సూట్ కేస్ అన్నప్పుడు ఇది పర్టికులర్ థింగ్ అవుతుంది. నేను మళ్ళీ డిఫరెన్స్ చేసి చెప్తానండి, అంత సులభంగా ఈ క్లాసులు వెళ్ళవు. అర్థమైందా? నేను ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకుంటున్నాం ఏమి, ప్రాపర్ నౌన్ అంటే ఏమి. ఓహో, ప్రాపర్ నౌన్లో ప్రాపర్ పర్సన్స్, ప్రాపర్ థింగ్స్, అలాగే ప్రాపర్ ఎనిమల్స్, ఇలాగా ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా ఉంటే, పర్టికులర్గా ఉంటే అవి ప్రాపర్ నౌన్స్ అని సింపుల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఆ విధంగా విఐపి సూట్ కేస్ అని, నెస్కెఫీ, నెస్కెఫీ అని, జెమినిటీ, జెమినిటీ. ఇప్పుడు కామన్గా టీ అంటే కామన్ నౌన్ అండి,
ఎందుకు? టీ అంటే ఏదో టీ, జెమినినో ఎక్సో వైయో ఏదో, కానీ జెమినీ టీ అంటున్నాడు కాబట్టి జెమినీ టీ అనేది ప్రత్యేకత ఉంది కాబట్టి అక్కడ జెమినీ టీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే నెస్కేఫీ, ఇదే కఫీ, సో నెస్కేఫీ అనేది ఒక పర్టికులర్ థింగ్ అవుతుంది ఆ విధంగా. ఓకే, అర్థమైందా? అలాగే ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ ఐ బాట్ ఎల్జీ టీవీ అన్నాడు. మీరు కామన్ టీవీ అన్నారు అనుకోండి, కామన్ నౌన్ అయిపోతుంది, టీవీ అంటే కామన్ నౌన్ అవుతుంది. కానీ ఎల్జీ టీవీ అన్నాడు కదా, ఎల్జీ టీవీ అన్నప్పుడు అది ఏమైపోతుంది, కంపెనీ నేమ్ అవుతుంది, ఆ బ్రాండెడే నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు ఎల్జీ టీవీ అనేది మనకు ఒక పర్టికులర్ థింగ్ కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఆ విధంగా, సో పర్టికులర్ థింగ్స్ ఏవైనా తీసుకోండి. కెనాన్ జిరాక్స్ అంటాడు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తా, ఆల్రెడీ బుక్లో ఉన్నాయండి, ఆల్రెడీ బుక్లో ఉన్నాయి, సో జస్ట్ రాస్తున్నా అంతే. కెనాన్ జిరాక్స్ అన్నాడు. ఇక్కడ మామూలు జిరాక్స్ అంటే కామన్ నౌన్ అవుతుంది, కానీ కెనాన్ జిరాక్స్ అని ఒక కంపెనీ పేరు చెప్పాడు అప్పుడు ఏమైంది, అది ప్రాపర్ నౌన్ అయిపోయింది. కెనాన్ జిరాక్స్ అని కంపెనీ పేరు చెప్పినప్పుడు అది ప్రాపర్ నౌన్ అయింది. ఒట్టి జిరాక్స్ అన్నప్పుడు అది కామన్ నౌన్ అవుతుంది. సరే, కామన్ నౌన్ ఏమనేది నెక్స్ట్ మనం, నెక్స్ట్ అదే వచ్చేది రెండవది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఊకిని అర్థం చేయడానికి చెప్తున్నాను అనమాట. అలాగా అహూజా మైక్ అన్నాడు. అహూజా మైక్, మైక్ అన్నాడు అనుకో, అది ఏదైనా ఏ కంపెనీ అయినా కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు, బి కంపెనీ కావచ్చు, సి కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అహూజా మైక్ అన్నాడంటే ఇక్కడ అది ప్రాపర్ నౌన్. విద్యార్థులు దీన్ని గమనించాలి. ఓకే, సరే. అలాగే ఇంకా కొన్ని చూడండి, పర్టికులర్ డేస్ తీసుకోండి. పర్టికులర్ డేస్, ఇప్పుడు సండే ఉంది, మండే ఉంది, ట్యూస్డే ఉంది, వెన్స్డే, ఇలా మీరు తీసుకుంటే సండే మండేలు అన్నీ కూడా పర్టికులర్ డే. పర్టికులర్ ఆదివారం రా అంటే మీరు సోమవారం రారు కదా, సండే అంటే సండేనే, మండే అంటే మండేనే, ట్యూస్డే అంటే ట్యూస్డేనే, పర్టికులర్ డే కాబట్టి మీరు దాన్ని ప్రాపర్ నౌన్గా భావించవచ్చు. విద్యార్థులు దీన్ని గమనించాలి ఫ్రెండ్స్. అర్థమైందా? సో పర్టికులర్గా చెప్తున్నా, పర్టికులర్ డేస్, పర్టికులర్ డేస్ ఏంటవి, పర్టికులర్ డేస్ ఏంటవి, సండేస్, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇవన్నీ కూడా పర్టికులర్ డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్. ఎవరైనా అప్పులు ఇవ్వాలి, సరే నేను పలానా ట్యూస్డే ఇస్తానని చెప్తాడు, అప్పుడు మేము కూడా ట్యూస్డేనే వెళ్తాం. సో ఆ విధంగా ట్యూస్డే అని నోరు తెరిసి చెప్పినప్పుడు మనకు ట్యూస్డే మీదే కన్ను ఉంటుంది, కానీ వీటి మీద మనకు ఎటువంటి ఆలోచన ఉండదు. అలాగే నేను వెన్స్డే వస్తాను అన్నప్పుడు మేము వెన్స్డేనే వెయిట్ చేస్తాం, కానీ సండే మండేలు వెయిట్ చేస్తామా, చేయము. అందుకని దీన్ని ప్రాపర్ నౌన్స్ అని చెప్పుకుంటారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే పర్టికులర్ డేస్ అయిన తర్వాత మంత్స్ కూడా తీసుకోండి. జనవరి, ఫిబ్రవరి ఉన్నాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, ఇవన్నీ కూడా డిసెంబర్ వరకు మీరు పర్టికులర్ మంత్స్గా తీసుకోవచ్చు. పర్టికులర్ మంత్స్, నెలలు, పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను డబ్బులు ఇవ్వాలి, ఫిబ్రవరి నెలలో ఇస్తాను అన్నప్పుడు నేను మార్చిలో అడగను, జనవరిలో అడగను, ఫిబ్రవరి నెలలోనే అడుగుతాను. ఎందుకు అడుగుతాను అంటే పర్టికులర్, పర్టికులర్ డేగా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి, పర్టికులర్ మంత్గా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి, పర్టికులర్ విషయంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి అది ప్రాపర్ నౌన్గా తీసుకోవాలి. విద్యార్థులు దీన్ని గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే పర్టికులర్ మంత్స్ ఏదైనా తీసుకోండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 12 నెలలు, ఇవన్నీ కూడా పర్టికులర్ డేస్ అవుతాయి. సరే, అలాగే ఇంకొక విషయాన్ని గమనించండి, పర్టికులర్ యానిమల్స్ తీసుకుందాం. పర్టికులర్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డాగ్ అన్నారనుకోండి, ఇది కామన్ నౌన్ అవుతుంది. డాగ్ అంటే కామన్ నౌన్ అవుతుంది, కానీ ప్రాపర్ నౌన్ కావాలంటే డాగుకు ఒక నేమ్ పెట్టాలి. అప్పుడు పప్పి అని అంటారు కదా, పప్పి అని పేరు పెట్టేటోళ్ళు పెడతారు, టామీ, జానీ అని పెడుతూ ఉంటారు. ఇలా పేర్లు చెప్పినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పేర్లు పెట్టి పర్టికులర్గా టామీ అంటే నేను టామీనే గుర్తు తెచ్చుకుంటా. నువ్వు డాగ్ అన్నావు అనుకో, ఊర్లో ఉన్న డాగ్ ఏదో డాగ్ నాకు తెలియదు, ఇంకా కుక్క అన్నాడు అనుకో ఏదో తెలియదు, టామీ అన్నాడు అనుకో ఓహో మా ఇంట్లో ఉన్న టామీ గుర్తుకొస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? దీనికి ఎంత తేడా ఉంది చూడండి నౌన్స్లో. ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్గా ఉండాలి, పప్పీనో టామీనో జెర్రీనో ఏదో ఒకటి ఉండాలి. అర్థమైందా? సో అలాగే ఊకినే డాగ్ అంటే, ఊకినే క్యాట్ అంటే, ఊకినే ఫిష్
ఫిష్ అంటే నాకు వర్కౌట్ అవ్వదు, ఇది కామన్ నౌన్ కిందకి వస్తుంది. కామన్ ఏదైనా కావచ్చు అప్పుడు, కానీ అలా కాదు. ప్రాపర్గా తీసుకున్నప్పుడు ప్రాపర్ నౌన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రాపర్గా ఉండాలి, పప్పీనో టామీనో జెర్రీనో ఏదో ఒకటి. అలా నాకు ఆ పేరు చెప్పినప్పుడు ఆ పేరు మీద నాకు వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఆ విధంగా ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితంగా ఒకే ఒక దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు అలాంటి పదాలను మనము, అలాంటి నామవాచకములను మనము ప్రాపర్ నౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొన్ని ఉన్నాయి. పర్టికులర్ ఫెస్టివల్స్ తీసుకుందాం. పర్టికులర్ ఫెస్టివల్స్ తీసుకో, యానిమల్స్ వద్దు, ఫెస్టివల్స్ తీసుకోండి. ఇప్పుడు దసరా ఉంది. దసరా అంటే మాకు దసరానే గుర్తుకొస్తుంది. దీపావళి, దివాళి అంటాము. సో దివాళి అన్నప్పుడు దివాళే గుర్తుకొస్తుంది మనకు. హోలీ అంటాము. హోలీ అంటే మనకు హోలీనే గుర్తుకో రావాలి. అలాగే ఏదైనా తీసుకోండి, ఉగాది తీసుకోండి. ఉగాది అంటే మనకు ఉగాది పండుగే గుర్తుకు రావాలి. సో అలాగా పర్టికులర్ ఫెస్టివల్ గురించి తీసుకుంటున్నా. రంజాన్ అంటే రంజానే గుర్తుకొస్తుంది మనకు. అర్థమైందా ఫ్రెండ్స్? గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడేనే గుర్తుకొస్తుంది మనకు. ఈ విధంగా పర్టికులర్ ఫెస్టివల్ గురించి మాట్లాడితే కూడా అది ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో పర్టికులర్గా మనం ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకే ఒక ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు అది ప్రాపర్ నౌన్ కిందకి వేసుకోవాలి. మీరు ఊరికే ఫెస్టివల్ అన్నారనుకోండి, అది ఏ ఫెస్టివల్ అని నేను అనుకోవాలి? హిందువులదా, ముస్లిందా, క్రిస్టియన్స్దా, ఎవరిదది ఫెస్టివల్ అంటే ఎవరిదది? అర్థం కాదు. సో ఫెస్టివల్ అనేది ఇక్కడ కామన్ నౌన్ అవుతుంది. కానీ మీరు పేరు పెట్టి చెప్పారనుకోండి, దసరా, దీపావళి, హోలీ, ఉగాది, రంజాన్ అని చెప్పారనుకోండి, అప్పుడు అది నాకు ప్రాపర్ నౌన్ అవుతుంది. విద్యార్థులు దీన్ని ఈజీగా అర్థం చేసుకోగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా. అలాగే పర్టికులర్ న్యూస్ పేపర్స్ తీసుకోండి. ఏదైనా సరే పర్టికులర్గా న్యూస్ పేపర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హిందూ అని ఉంది. హిందూ ఇది ఒక పర్టికులర్ నేమ్. ఇది హిందూ న్యూస్ పేపర్ అనేది మనకు తెలిసినటువంటి ఒక పర్టికులర్. మీరు ఏం చదువుతారండి, న్యూస్ పేపర్ చదువుతానండి అన్నారనుకోండి, న్యూస్ పేపర్ అంటే కామన్ నౌన్. ఎందుకు? జనరల్, అది ఏ న్యూస్ పేపర్ తెలియదు. హిందీ, తెలుగు, మలయాళమా తెలియదు మనకు. కానీ మీరు ప్రత్యేకంగా హిందూ అని చెప్తే ఆటోమేటిక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అని నేను ఫిక్స్ అయిపోతా. డెక్కన్ క్రోనికల్ అని అన్నారనుకోండి, డెక్కన్ క్రోనికల్ అన్నారనుకోండి, అప్పుడు నేను దీని మీదే మైండ్ పెడతా, ఓహో డెక్కన్ క్రోనికల్ చదువుతాడా ఈ మనిషి అలాగ. అలాగే మీరు ఏ టీవీ చూస్తారు, ఈటీవీ చూస్తా. నేను ఊకనే టీవీ చూస్తా అంటే కామన్ నౌన్. నేను ప్రత్యేకంగా ఈటీవీయే చూస్తా, టీవీ నైనే చూస్తా, ఇలాంటి మాటలు మాట్లాడితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రత్యేకంగా మాట్లాడితే ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ, జంతువును కానీ ప్రత్యేకంగా మనం దానికి విశ్లేషంగా చెప్తే అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇది విద్యార్థులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా? ఓకేనా? సో ఈ విధంగా మనము ప్రాపర్ నౌన్ అంటే అర్థం చేసుకోగలగాలి. ఓకే, సరే ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైంది కదా? ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి, ఇది బుక్ నంబర్ 4, ఎక్సర్సైజెస్ ప్లస్ ఆన్సర్స్ ఉంటాయండి. ఈ మెటీరియల్ నేను మీకు పంపుతాను తర్వాత, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఉన్నాయి, ప్రతిదీ ఎగ్జాంపుల్స్తో సహా ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి ఎగ్జాంపుల్స్ గురించి తెలియజేస్తున్నాను. ఇది ఎక్సర్సైజ్. ఇది మీరు ఈరోజు రాత్రి ఒకసారి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ ప్రాపర్ నౌన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని అన్నాడు. ఇక్కడ రాణి టోల్డ్ గీత దట్ షీఈస్ గోయింగ్ టు హైదరాబాద్ అని ఉంది కదా. రాణి టోల్డ్ గీత దట్ షీఈస్ గోయింగ్ టు హైదరాబాద్ అని ఉంది కదా. దీంట్లో మీరు ఏది ప్రాపర్ నౌన్ అవుతుంది అనేది కనుక్కుంటూ ఎగ్జాంపుల్స్ చేయండి.
ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవన్నీ కూడా 25 బిట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి, 25 బిట్స్ ఉన్నాయి, 25 బిట్స్ ఉన్నాయి. సో 25 బిట్స్కు ఆన్సర్ షీట్ కూడా వెంటనే ఉంది నెక్స్ట్ పేజ్లో. అయితే ఆన్సర్ షీట్లు ఎవరు చూడకండి దయచేసి. మీరు నేర్చుకున్నారా లేదా ఫస్ట్ ఒక నోట్బుక్లో నీట్గా రాసి ప్రాపర్ నౌన్స్ను డివైడ్ చేయండి. దీంట్లో ఏది ప్రాపర్ నౌన్ వస్తుంది? ఇంతవరకు చూసినటువంటి ఈ క్లాస్ మీకు అర్థమైందా లేదా? ఈ విషయాలు పూర్తి స్థాయిలో మీకు తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఎక్సర్సైజ్ PDF సాఫ్ట్ కాపీను నేను ఇప్పుడు మీకు సెండ్ చేస్తాను, ఇమీడియట్లీ సెండ్ చేస్తాను. మీరు ఈరోజు ఈ హోంవర్క్ చేస్తే మీకు ప్రాపర్ నౌన్ గురించి పూర్తిగా అర్థమైనట్టే. ఇకపోతే ఫస్ట్ పేజ్ నుంచి మీరు చదువుకుంటూ రండి. టోటల్గా నేను ఈరోజు చెప్పిన క్లాస్, ఈరోజు నేను ఏదైతే చెప్పానో ఆ క్లాస్ అంతా కూడా ఈ PDF ఫార్మాట్లో ఉంది. దయచేసి ఈ PDF ఫార్మాట్ను 1కి 5 సార్లు చదవండి, ప్రాక్టికల్గా చదవండి, నోటితో పలకండి. అప్పుడైతే మీలో కంపల్సరీ తేడా వస్తుందండి. సో దయచేసి విద్యార్థులు, ఈ PDF సాఫ్ట్ కాపీని ఇప్పుడే పెడుతున్నాను, జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆన్సర్ షీట్ చూడకండి. నా రిక్వెస్ట్ అది, ఆన్సర్ షీట్ ఇప్పుడు చూడకండి. ఆఫ్టర్ యు రైట్ ఇన్ యువర్ నోట్స్, మీరు ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్ రాయండి. ఏది ప్రాపర్ నౌన్స్ వస్తాయో అన్ని రాసుకోండి. రాసిన తర్వాత అప్పుడు కావాలనుకుంటే ఆన్సర్ షీట్ చూడండి. నేను రేపు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించే కాదు, ఇంకొకటి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ రెండు రేపు ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను రేపు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఈరోజు హోంవర్క్ ఇది చాలా జాగ్రత్తగా అందరూ హోంవర్క్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ ఓన్లీ ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ గురించి తెలుసుకున్నాము. సో విద్యార్థులు నౌన్స్ అంటే తెలుసుకున్నారు, ప్రాపర్ నౌన్స్ అంటే ఏమో తెలుసుకున్నారు. పూర్తిగా ఈ PDF సాఫ్ట్ కాపీని చదవండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వెంటనే కాల్ చేయండి. మా సెల్ నంబర్ ప్రతి పేపర్లో ఉంటుందండి. నా సెల్ నంబర్ 9390495239.